జీరో బడ్జెట్ పై వినూత్న రీతిలో పలువురికి అవగాహన కల్పిస్తున్న యువకుడి దేశయాత్ర ఎందరిని ఆలోచింపచేస్తుంది. నేటి సమాజంలో మనిషి డబ్బుపై భ్రాంతి పెంచుకుంటున్నారని, కానీ డబ్బు కన్నా విలువైనవి ఈ సమాజంలో ఉన్నాయని, వాటిని సమాజం మర్చిపోతున్న తరుణంలో కేరళ తిరువనంతపురంకు చెందిన మహిమ్ అనే యువకుడు జీరో బడ్జెట్ సోలో హిట్ చికింగ్ అంటూ భారతదేశ పర్యటన చేస్తూ రావులపాలెం చేరుకున్నాడు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను పార్లే యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారని, ఫిబ్రవరి 27న తన కాలేజ్ గేట్ వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభించారని, ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం చేరుకున్నారని, మనిషి జీవించడానికి డబ్బు అవసరం లేదని తెలియజేయడానికి ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. తాను ఏ విధమైన డబ్బులు ఇవ్వకుండా వాహనాలపై లిఫ్ట్ తీసుకుంటూ వివిధ పట్టణాలు చేరుకుంటూ యువతను, ప్రజలను కలుపుకుని మానవతా విలువలపై చర్చిస్తూ ఎక్కడ బస చేస్తే అక్కడ ఒక గంట ఏదైనా పనిచేసి దానికి ప్రతిఫలంగా భోజనం పెట్టమని ఈ యాత్రను కొనసాగిస్తున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా రావులపాలెం రామకృష్ణ ఇంజనీరింగ్ వర్క్స్ లో కాసేపు పనిచేయగా యాజమాన్యం అతనికి భోజనం ఏర్పాటు చేసింది. డబ్బు లేని సమాజం సాధ్యమవుతుందా అని అతన్ని ప్రశ్నించగా, తాను ఫిబ్రవరి 27 నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఈ యాత్ర చేస్తున్నారని, ప్రజలు తలుచుకుంటే డబ్బు లేని విలువలతో కూడిన సమాజాన్ని సృష్టించవచ్చని చెప్పడం కోసమెరుపు. Hi friends, I am Mahin from Kerala, Trivandrum. I'm studying in engineering second year, mechanical engineering in Gujarat, Parle University, Vadodara. So actually I'm doing zero budget solo hitchhiking trip across India. So the main intention for this trip is to convince that only mind is needed to fulfill our desires, not money is needed. So I want to convince this message to everyone, like my fellow students, those who are studying and they don't have enough money to travel. So like this is a mechanical workshop, so I'll be doing 1 hour job here. So they offered me food. So like this is doing everywhere. The same process I'm doing everywhere. So also for transportation, I am doing hitchhiking. So like truck, car, anything. Like I will ask for lift. That's a transportation. And for stays, I have sleeping bag with me. And sometime I will in Vijayawada, I got an invitation. Like Visakhapatnam also, I am going to stay with one traveler guy. So like somewhere I will get invitation, and otherwise I will use my sleeping bag for sleeping. And for food, like I said, I will work anywhere for 1 hour, 2 hour. This is my intention, and